2014లో ఎట్లుండే తెలంగాణ ఇయాల ఎట్లైంది తెలంగాణ ఒక్కసారి ఆలోచించుండి ఆ రోజు మీకు తెలుసు 200 రూపాయల పెన్షన్ ఇయాల 2000 రూపాయల పెన్షన్ అయ్యింది ఆ రోజు 29 లక్షల మందికి పెన్షన్ వచ్చేది తెలంగాణలో ఇయాల 46 లక్షల మందికి పెన్షన్ వస్తుంది మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు మన వేములవాడల సిరిసిల్లల జగిత్యాల కొరుట్లల బీడిలు దుడతారు మా ఆడబిడ్డలు ఇదివరకు ఎన్నడన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదివరకు ఎన్నడన్న వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీడిలు జుట్టే అక్కజెల్లెలను కనీసం అడిగినోడు ఉన్నాడా కేసీఆర్ వచ్చినంక కేసీఆర్ వచ్చినంకనే కదా మొట్టమొదటిసారి 4.5 లక్షల మంది బీడి జుట్టే అక్క చెల్లెలకు 2000 రూపాయల పెన్షన్ వస్తున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్దాం కొంతమందికి ఉన్నది అన్న మరి 14 దాకానే కట్ ఆఫ్ పెట్టిండ్రు 18 సంగతి ఏందని మొన్నొక చెల్లె కనబడింది నాకు సిరిసిల్లల నేను అన్న అవమ్మ నాకు ఒక ముచ్చట చెప్పు ఇదివరకు 65 ఏళ్ళు బీడీలు జుట్టేటోళ్ళని వాటించుకున్నాడా ఎవ్వడు వాటించుకోలే మరి అయాల వాళ్ళ మీద లొల్లి పెట్టకపోతిరి ఇవాళ 4.5 లక్షల మందికి బీడీ పెన్షన్లు ఇస్తుంటే కేసీఆర్ని అనవడతిరి అంటే ఆ చెల్లె నాకు మంచి ముచ్చట చెప్పింది అన్న నడిచే ఎద్దునే ఓడిస్తాం కదనే దునపోతును ఓడుతాడు ఎవడన్నా ఇచ్చటోనే అడుగుతాం ఈయనో అడుగుతామా అన్నది మాకు ఎరికే ఇంకా కొంతమందికి రావాలి పెన్షన్లు బరాబర్ ఇప్పించే జిమ్మేదారి నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా భయపడకుండ్రి 4.5 లక్షల మందికి ఇచ్చి ఇంకో 40-50 వేల మందికి ఇయ్యకుండా ఎగబెట్టేటోళ్ళం కాదు లంగలం కాదు కాంగ్రెస్ వాళ్ళు లెక్క మంచోళ్ళం పేదోళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటోళ్ళం కాబట్టి రంది పెట్టుకోకుండ్రి ఇవ్వాలేని చెప్పినా నమ్మకుండ్రి ఎట్లుంటుందంటే కాకపోతే ఊళ్ళలో పోతే తిరుగుతుంటే ఇవాళ పెన్షన్లు ఇదివరకు 29 లక్షల మందికి వస్తుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవాళ 17 లక్షల మందికి పెరిగింది ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి బీడీ జుట్టేటోళ్ళకు పెన్షన్లు వస్తున్నాయి ఇంకా రానోళ్ళు ఉంటారు ఊళ్ళలో ఆడీడ ఎట్లుంటుందంటే ఊళ్ళలో ఒక ఊరికి పోతే 500 మందికి పెన్షన్లు వస్తాయి రానోళ్ళు 50-60 మంది ఉంటారు ఊళ్ళకు అడుగు పెట్టగానే ఏమవుతుంది ఆ వచ్చినోళ్ళేమో బెల్లం కొట్టిన రాయోళ్ళే వాళ్ళ కడుపుల సల్లగదలు కూడా అట్లే కూర్చుంటారు రానోళ్ళు 50 మంది వచ్చి ముంగటికొచ్చి ఇక వాళ్ళు ఎగురుడు దుంకుడు చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఊళ్ళో ఇవ్వలకు పెన్షన్లు వస్తలేవు ఏమైతలేదు అసలు ఊళ్ళే అనిపిస్తుంది కానీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా కొత్త పెన్షన్ కార్డులు కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కావాలనే బాధ ఏదైతున్నదో డిసెంబర్ 3 తర్వాత అందరికి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా దయచేసి ఇన్ని చేసిన వాళ్ళం ఇన్ని పనులు చేసిన వాళ్ళం కొంతమందిని ఇబ్బంది పెట్టము అన్యాయం చేయం అది కూడా బరాబర్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఎట్లుండే తెలంగాణ ఆనాడు 2014లో కరెంటు గోస ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు యాద్ చేసుకోండి ఇదే కతలాపూర్లో ఇదే మేడిపల్లిలో ఇదే భీమారంలో ఆనాడేదన్న ఊళ్ళే ఎవరన్నా పెద్ద మంది చచ్చిపోతే మనమే కదా బతిమలాడుకునేది సెస్సోళ్ళకు ఫోన్ చేసి కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి అన్నా మా పెద్ద మంది చచ్చిపోయిండు మేము అంత్యక్రియలకు పోయినాం ఇప్పుడే శవాన్ని గాలేస్తందుకు పోయినాం బాయికాడుకు పోయి స్నానం చేయాలి లేకపోతే ఇళ్లలోకి రానియరు నీకు దండం పెడతా ఒక అర్ధగంట కరెంటు నీ కాలు మొక్తా అన్న మాటలు యాదుకున్నాయా ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే యాద్ చేసుకోండి అర్ధరాత్రి బాయికాడికి అర్ధరాత్రి పోయేది బాయికాడికి దొంగోళ్ళొచ్చే కరెంటు కావలు కాస్తందుకు అర్ధరాత్రి పోయి ఆనాడు పాముగుట్టి చచ్చుడు తేలుగుట్టి చచ్చుడు ఆనాడు ఎరువుల కోసం లైన్లు ఇత్తనాల కోసం లైన్లు కరెంటు లేక అస్తవ్యస్తమైన జీవితం దినమంతా పనిచేసి మధ్యాహ్నం ఒక అర్ధగంట వండుకుందాం పంక తిరగాలి అంటే పంక తిరగదు ఇది కాంగ్రెస్ ఆనాడు కరెంటు గోస ఎట్లుండెనో ఒక్కసారి యాద్ చేసుకోండి ఈరోజు కరెంటు పరిస్థితి బాగైతే గట్టిగా చప్పట్లతో ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్దాం వాస్తవమా కదా ఆలోచించుర్రి మేం పనిచేసింది 6.5 ఏళ్ళే వాళ్ళు పనిచేసింది 65 ఏళ్ళు మరి మాకంటే 10 రెట్లు ఎక్కువ టైం ఇచ్చి ఉండే వాళ్లకు మరి 65 ఏళ్ళ కరెంటు సక్కగా చేయనోడు 65 ఏళ్ళు ఆనాడు కరెంటు ఇయ్యక సావగొట్టినోడు మళ్ళా వచ్చి ఇలా తీయటి పుల్లటి మాటలు మాట్లాడితే మళ్ళీ ఆగమై మళ్ళొకసారి ఆ దరిద్రం మళ్ళీ తెచ్చుకుందామా ఆలోచించుండ్రి ఆగం కాకుండ్రి ఎండాకాలం వస్తే గోసుంటుండే ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎత్తిపోతుండే చెర్లు ఎండిపోతుండే నీళ్లకు దిక్కులేని పరిస్థితి ఊళ్ళకు పోవాలంటే సర్పంచ్కు భయం ఊళ్ళకు పోవాలంటే ఎంపీటీసీకి భయం ఊళ్ళకు పోవాలంటే జెడ్పీటీసీకి భయం ఊళ్ళకు పోవాలంటే ఎమ్మెల్యేకి కూడా బుగులు ఎందుకు యాడ పోతే బిండలు అడ్డం పెడతారో యాడ బిందెలు అడ్డం పెట్టి కుండలు అడ్డం పెట్టి తిడతారో అని భయం బుగులు వాస్తవం కాదా ఇదివరకు ఆ రోజులు మర్చిపోదామా ఇలా కేసీఆర్ వచ్చినాక
ఇంటింటికి నల్లా పెట్టి నిల్లిచ్చిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్దాం. ఇంకేమన్నా ఏమన్నా సౌలత్ మంచిగా చేసుకునేందుకు చేసుకుందాం. కరెంటు బాగాయే, మంచిళ్ళు బాగాయే, గోదావరి నీళ్ళు వచ్చే వేములవాడ నియోజకవర్గానికి, ఇవేవి వాస్తవాలు కాదు. 65 ఏళ్ళలో చేసిన పని, వాళ్ళు ఇవ్వాలి చేయని పని ఇవాళ కేసీఆర్ చేస్తే ఆడ ఈడ కాంగ్రెస్ వాడు మళ్ళదొచ్చి, బీజేపీడు మళ్ళదొచ్చి ఏం కానట్టు, ఏం జరగనట్టు, నోటికొచ్చినట్టు తిడితే ఇట్లా పనిచేసే ముఖ్యమంత్రిని పోగొట్టుకుందామా? నిన్న ఇవాళ ఒకరిద్దరు ఆడిడు అంటారు, అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదనే, ఒక ఛాన్స్ వాళ్ళకి ఇత్తమైంది. నేను ఒకటే అంట, నిన్న అన్నం తిన్నావు, ఇవాళ తిన్నావు, మరి రేపు తినవా? నిన్న తింటివి, ఇవాళ తింటివి, మరి రేపు తినవా? నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఒక కార్ ఎక్కినాం, ఆ కారులో మంచిగా డ్రైవర్ నడుపుకుంటూ పోతాడు, 100 కిలోమీటర్లు పోయినావు, దిగినావు, చాయ్ తాగినావు, బాత్రూమ్కి పోయినావు, మళ్ళీ కార్ ఎక్కినావు, మంచిగా నడుపుతాడు డ్రైవరు, రోడ్డు మంచిగా ఉన్నది, డ్రైవర్ మంచిగా ఉన్నాడు, కారు లగాయించి ఉరుకుతుంది, మళ్ళీ 100 కిలోమీటర్లు పోయినావు, మళ్ళీ దిగినావు, మళ్ళా ఏదో తిన్నావు, బుక్కెడంత తిన్నావు, మళ్ళీ మళ్ళీ ఎక్కేటప్పుడు ఈ డ్రైవర్ మంచిగానే ఉన్నాడు కానీ కొద్దిగా ముఖం చూసి చూసి బోరింగ్ కొట్టింది, బోర్ కొట్టింది అని చెప్పి ఇంకొని ఎక్కించుకుంటావా? అది కూడా ఇవన్నీ మళ్ళా 65 ఏళ్ళు సావగొట్టిన తెచ్చుకొని ఎక్కించుకుంటావు? ఇదివరకు పనిచేసి, ఇదివరకు నీ దగ్గరనే డ్రైవర్ పనిచేసి ఆ రోజు చక్కగా నడిపించాక ఎప్పటికప్పుడు నాశనం చేసి అప్పుడప్పుడు కారును ఖరాబ్ చేసినోని మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ నడుపుమని వాని చేతిలో పెడతారా ఎవడన్నా బుద్ధినోడు? కాదు, దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుందామా? ఆలోచించుండ్రి. వాళ్ళు కుల్లా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చెప్తుండ్రు వాళ్ళు, సీదా ముచ్చట వాళ్ళు చెప్పేది 3 గంటలు కరెంటు చాలు తెలంగాణలో ఉండే బీద బిక్కి రైతులకు, చిన్న సన్నకారు రైతులకు కేసీఆర్ అనవసరంగా దుబారా చెత్తాడు, 24 గంటల కరెంటు ఇచ్చుడు బేకార్, 3 గంటల కరెంటు చాలు, ఇదేవడో ఆల్తు ఫాల్తు కూడా చెప్తలేడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు స్వయంగా చెప్తున్నాడు 3 గంటలు చాలు, 10 HP మోటార్ పెడితే గుంజుడు గుంజితే మొత్తం 3 ఎకరాలకు తడ అంటుతుంది అని కుల్లా మాట్లాడతాడు. మరి తెచ్చుకుందామా? మళ్ళీ 3 గంటల కరెంటు రోజులు, మళ్ళా దిక్కుమాలిన రోజులు కావన్నా? ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్ల నిలబడే రోజులు కావన్నా? కరెంటు కోసం ఆగమైదామా? మళ్ళా అదే దిక్కుమాలిన రోజులు తెచ్చుకుందామా? 200 పింఛన్ల రోజులు, అప్పుడట 200 ఇయ్యనోడు, ఆ 200 కూడా 50 రూపాయలు వాడివీడి కొట్టేస్తుండే మధ్యలో, అప్పుడు ఆ 200 పెన్షన్ ఇయ్యనోడు, ఇలా 4000 పెన్షన్ ఇస్తారట. అమ్మకు అన్నం పెట్టినోడు సినిమాకు బంగారు గాజులు చేయిస్తాడే, అమ్మకు అన్నం పెట్టనోడు సినిమాకు బంగారు గాజులు చేయిస్తా అంటే నమ్ముతారా? మళ్ళీ నమ్మి ఆగమవుతారా? ఇలా మస్తుగా మాట్లాడతారు, ఊళ్ళలోకి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, అమ్మ అంటారు, అన్న అంటారు, అక్క బావ బామ్మర్ది అన్ని వరుసలు కలుపుతారు, నేను మీ కులపోన్ని అంటారు, సుటపోన్ని అంటారు, నేను 3 తాపలు ఓడిపోయినా అంటారు. నువ్వు ఓడిపోతే ప్రజలు గెలుస్తుండ్రు కదా, నువ్వు ఓడిపోతే వేములవాడ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు గెలుస్తుండ్రా లేదా? నువ్వు ఒక్కనివి గెలిస్తే నీకు 10 వస్తుంది, మాకేమొస్తుంది, తెలంగాణకి ఏమొస్తుంది అడగాల మీరు బరాబర్. ఇదివరకు 11 ఛాన్సులు, 1-2 కాదు, 11 ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, ఇలా ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నారు, అడగాల మీరు. మరి ఇదివరకు ఏం చేసినావు కొడుక, 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు అని అడుగుండ్రి. 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం చేయని సన్నాసులు, కరెంటు ఏనోడు, తాగునీరు ఏనోడు, సాగునీరు ఏనోడు, ఇలా మళ్ళా చిక్కులమని, నేను ఓడిపోయినా అని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తే దానికి ఆగమైదామా? ఆలోచించుండ్రి. నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట దయచేసి కోరుతున్నా, సరే మీరు మా ఆడబిడ్డలు ముఖ్యంగా ఎట్లుంటారంటే, అన్న ఇవన్నీ కరెక్టే కానీ ఇవన్నీ మా చేసినారు, పెన్షన్లు ఇస్తుండ్రు, మరి పంటలు మంచిగానే వండుతున్నాయి, ఇలా రోడ్ల మీద ఏడ చూస్తే ఆడు ఆడ మొత్తం వడ్లు ఎండవోసి, ఏ రోడ్డు మీద పోయినా వడ్లు కనబడుతూనే ఉన్నాయి, ఇవన్నీ బాగానే జరుగుతుంది కానీ మాకు మరి భవిష్యత్తులో గెలిచినాక ఏమవుతుంది మీరు అది చెప్పుండ్రి అంటారు. మీరు అది కూడా చెప్పాలి. మీకు మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి, 2014లో మస్తుగా నరికిండు, నేను ఇజ్జెత్తా అజ్జెత్తా అల్లం బెల్లం అన్నాడు, మోచేతికి బెల్లం పెట్టిన ఆయన ప్రధానమంత్రి అయిండు. ఏం చెప్పిండు ఆ రోజు మన్మోహన్ సింగ్, నీతో అయితలేదు, సిలిండర్ కొండెక్కింది అన్నాడు. ఇలా మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 400 రూపాయల సిలిండర్ ఎంత అయింది ఇప్పుడు? మా ఆడబిడ్డలు చెప్పాలి, మీరు కాదు, ఎంత అయింది ఇప్పుడు సిలిండరు? మీరు వాడతలేరా? సిలిండర్ బందే పెట్టిరా? ఆయన వాడుతుర్రా? 1200 అయింది. అందుకే 3 తారీఖు తర్వాత, డిసెంబర్ 3 తారీఖు తర్వాత లక్ష్మీ నరసింహారావు గారిని మీరు గెలిపియండి, మోడీ గారు వెంచిన 800 ఏదైతుందో మేము భరించి మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే జిమ్మెదారి మేము తీసుకుంటాం. పెంచిన 800 మోడీ వెంచిండు, అది మేము భరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మీకు 400కే సిలిండర్ అందజేసే జిమ్మెదారి మేము తీసుకుంటాం. ఇంకొక మాట చెప్తున్నా నేను, ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మా ఆడబిడ్డలందరూ 18 ఏళ్ళు నిండినోళ్లకు
కొత్త కార్యక్రమం మీకు కళ్యాణ లక్ష్మి ఎరికేనా? కళ్యాణ లక్ష్మి ఎరికేనా లేదా? మరి ఇదివరకు ఎవడన్న ముఖ్యమంత్రి ఆడపిల్లలకు 13.5 లక్షల మంది ఆడపిల్లలకు మేనమామ లెక్క లగ్గం చేసి 116 రూపాయలు ఇచ్చినాడు ఉన్నాడా ఎవడన్నా? ఉన్నాడా లేదా? లేడు. అందుకే కళ్యాణ లక్ష్మి లెక్కనే కొత్త స్కీమ్ చాలు చేస్తున్నాం. దాని పేరు సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి అంటే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయల చొప్పున మీకు కూడా బ్రహ్మాండంగా పెన్షన్ ఇవ్వబోతా ఉన్నామనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరి కోడళ్లకు పెన్షన్ వచ్చినప్పుడు మరి అత్తలకు కూడా పెంచాలి కదా. ఇప్పుడు అత్తలకు పెన్షన్ పెరిగింది, ఇప్పుడు 2000 అయింది ఆసరా పెన్షన్. అందుకే ముఖ్యమంత్రి గారు అంటున్నారు మరి కోడలకు 3000 ఇస్తే అత్తకి ఇంకా కొద్ది అత్త పైన ఉండాలి కదా కోడల మీద. అందుకే అత్తలకు కూడా ఆసరా పెన్షన్ అందుకుంటున్న అత్తలు పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా 5000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాం కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మన కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాకు పోయిండు. ఖమ్మం పోతే అక్కడ ఒక ఆడబిడ్డ అడిగింది, అన్నా పొలం ఉన్నోళ్లకు భూమి జాగున్నోళ్లకు మీరు రైతు బీమా ఇస్తున్నారు, దేశం లెవెల్ చేస్తలేరు, లక్షల మంది రైతు కుటుంబాలకు ఇవాళ లాభం జరిగింది, రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు దినవారం కాకముందే ఆయన అకౌంట్లోకి వస్తున్నది, మా కుటుంబం నిలబడ్డది కరెక్టే, కానీ మరి భూమి ఉన్నోళ్లకు రైతు బీమా ఉంది, భూమి లేనోళ్ళ సంగతి ఏంది అని అడిగింది. అడిగితే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏందది అంటే డిసెంబర్ 3 తర్వాత తెల్ల కార్డు ఉంటే చాలు, భూమి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా పేరు మీద. 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమాన్ని కూడా చాలు చేసినాం. ఇంకొక మాట, ఇవాళ దేశానికి బువ్వ పెడుతున్న తెలంగాణ, నంబర్1 అయిన తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో పుట్లకు పుట్లు మా రైతన్నలు వరి పండించి దేశంలోనే నంబర్1 అయినాం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసిండు. మరి దేశానికి బువ్వ పెడుతున్న తెలంగాణ, దేశానికే బియ్యం పండించిస్తున్న తెలంగాణ, మా ఆడబిడ్డలకు మా పేదింటికి కుటుంబాలకు తెల్ల కారట్ ఉన్నోళ్లకు మనం ఎందుకు దొడ్డు బియ్యాలి, దొడ్డు బియ్యం ఇవ్వాలని ఆలోచన చేసి 93 లక్షల తెల్ల కారట్లున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం. డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం జాగల సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం అనే మాట నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పటికే కొన్ని మంచి చేసుకున్నాం, ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం, రైతు బంధు పెట్టుకున్నాం, గృహలక్ష్మి ఇచ్చుకున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం. రేపటి రోజున 3 తారీఖు తర్వాత ఈ 4-5 కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించుకుంటాం. మంచిగా నేలేవా ఇవి? మంచిగుంటే గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒకసారి సార్కు చెప్పాలి కేసీఆర్ గారికి. మీరు మంచిగా లేవంటే మరి మేము కూడా ఆలోచించుకోవాలి, మరి మంచిగా లేదంటాను మా ఆడబిడ్డలని.